కేవలము పుణ్యము చేసిన వాడు దేవతగా ఉంటాడు, కేవలము పాపానుభవము తిరియక్కుగా ఉంటాడు, పుణ్యము పాపము రెండో మనుష్యుడిగా ఉంటాడు. ఆయనే నిష్కారణంగా నీ కన్నుల వెంట నీరు కారేటట్టు చెయ్యడు. ఒక సంఘటన వలన ఒక్క క్షణం ఏడిచావు, ఒక సంఘటన వలన ఒక పూట ఏడిచావు, ఒక సంఘటన వలన ఒక రోజంతా ఏడ్చావు, ఒక సంఘటన వలన ఒక జన్మంతా ఏడవలసి వస్తుంది. అయ్య బాబోయ్, ఈశ్వరాపుడు ఏదో తప్పు చేసేసాను తెలియక నన్ను మాత్రం అంత పెద్ద శిక్ష వెయ్యకేం తండ్రి అని చిత్తశుద్ధితో నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఏం చేస్తాడంటే, పాము కరవవలసిన వాణ్ణి చీమతో కరిపించి వదిలేస్తాడు. ఆయనకు అధికారం ఉంది,